रिजर्व बैंक ऑफ इंडिया भारत करेंसी नोट गांधी गार फोटो तो पाटू रवींद्रनाथ ठागूर माजी राष्ट्रपति अब्दुल कलाम वारी ओक्का फोटो मुद्रिंचालनि निर्णयानी तीसुकोवडं जरिगिंदि। आयोक्का निर्णयानी वेनक्कि तीसुकोवालनि करेंसी पै अंबेडकर फोटो साधन समिति जातीय कमिटी आध्वर्यंलो मैं डिमांड चेस्तुन्ना। एंदुकोसम अंटे आरबीआई नी एर्पाटु चेसिंदि डाक्टर बी आर् अंबेडकर् 1921 లో ఇంపీరియల్ బ్యాంకు కుప్పగూలిపోయినప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రూపాయి ధన సమస్య పరిష్కార మార్గం వంటి పుస్తకాన్ని రాసి హిల్టన్ యంగ్ కమిషన్కు సైమన్ కమిషన్కు రాయల్ కమిషన్కు 1927 లో ఏర్పడినటువంటి సైమన్ కమిషన్ ఇది వాస్తవం అని చెప్పి 1935 ఏప్రిల్ 1వ తారీఖు నాడు బ్రిటిష్ ప్రభుత్వం దీన్ని ఆమోదించడం జరిగింది, అమల్ చేయడం జరిగింది। అంటే ఆర్బీఐని ఏర్పాటు చేసింది ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కానీ కరెన్సీ నోట్ల మీద ఒకనాడు నాలుగు సింహాల బొమ్మ మాత్రం ఉంది। గాంధీకి 100 సంవత్సరాలు నిండినని చెప్పి 5 రూపాయల మీద 10 రూపాయల మీద 1969 లో వేయడం జరిగింది। ఆనాడు కూడా ఎవరు వ్యతిరేకించలేదు। కానీ ఈ రోజు కేంద్ర ప్రభుత్వం రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక విశ్వకవి, అబ్దుల్ కలాం 11వ రాష్ట్రపతి, వారి యొక్క త్యాగాలను కొనియాడంలో తప్పులేదు। కానీ ఈ రోజు ఆర్బీఐని ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ గారి ఫోటో లేకుండా భారత కరెన్సీ ఎలా ఉంటుందని ఈ రోజు నేను డిమాండ్ చేస్తున్నాను। అంటే అంబేద్కర్ ఒక దళితుడే కాబట్టి చరిత్రను వక్రీకరించేటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది। అందుకోసమే కబర్దార్, ఈ రోజు ఆ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే పార్లమెంట్ను ఆర్బీఐని ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం। అంబేద్కర్ లేకపోతే ఈ దేశంలో అశోక చక్రం లేదు, జాతీయ జెండా లేదు। అంబేద్కర్ లేకపోతే ఈ దేశంలో భారత రాజ్యాంగం లేదు। అంబేద్కర్ లేకపోతే ఈ దేశంలో భారత కరెన్సీ లేదు। అంబేద్కర్ లేకపోతే ఈ దేశంలో భారత సర్వ సత్తాక సామ్యవాద సర్వభౌమాధికార లౌకిక గణతంత్ర రాజ్యం లేదు। ఈ యొక్క రాజ్యాన్ని నిర్మించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాబట్టి, అంబేద్కర్ లేకపోతే ఈ రాజ్యమే లేదు కాబట్టి అంబేద్కర్ గారి ఫోటోను కరెన్సీ నోట్ల మీద ముద్రించకపోతే ఖచ్చితంగా మేము ఈ పార్లమెంట్ను ముట్టడిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము।